టీఆర్ఎస్ అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. 14 సంవత్సరాల నుంచి పార్టీ తరపున ప్రజలకు సేవలు చేస్తున్న తనకు టికెట్ ఇవ్వలేదని టీఆర్ఎస్ నేత సతీష్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కొడంగల్ ప్రజల నాడి తెలుసని, కొడంగల్ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడతానని సతీష్ ముదిరాజ్ తెలిపారు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యే అవుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి ఆదేశం మేరకు కొడంగల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. ఆ క్రమంలో కొడంగల్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒక జీరో పరిస్థితిలో ఉండే, అప్పుడు గ్రామం తిరుగుతూ, తాండాలు తిరుగుతూ, టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తూ, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని నింపుతూ, ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తూ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 2009 ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ మధ్యలో 2-3 బహిరంగ సభలు అయితే కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నేను మన యొక్క కార్యకర్తలను తరలించడం జరిగింది. నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా తీసుకున్న ఒక నెల రోజులలోపే మహబూబ్ నగర్ గర్జన వచ్చింది. ఆ టైంలో అసలు టీఆర్ఎస్ ఎక్కడిది అన్న వాళ్ళు నోటు మీద ఏలేసే విధంగా 100-150 బండ్లతో నేను కోసిగి నుంచి ర్యాలీగా తీసుకెళ్ళి అన్ని మండలాలలో కలుపుకొని కోసిగి నుంచి ర్యాలీగా